మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రాలు దేవుని ఉచిత కృపను బట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించారు ఆ ఘనత మహిమ ప్రభావములు ఏసైకే చెల్లెను గాక ఈ నూతన దినములో మనల్ని ప్రేమించిన దేవుడు మనకు అనుగ్రహించిన కృపా వార్త దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పయవ కీర్తన పదకొండవ వచనం నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు ఏడుపు వేరు అంగలార్పు వేరు చాలా కాలం చాలా కాలం ఏదో ఒక మనిషిని కోల్పోయినా లేక ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వలన నలుగగొట్టబడుతున్నా ఆపకుండా ఆపకుండా కన్నీరు కార్చటం ఇక కన్నీరు రాని పరిస్థితులలో గొంతుకంతా ఎండిపోయి ఆ రోదన ఉంది చూసారా ఆ అంగలార్పు దేవుడు నాట్యంగా మారుస్తారు అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు నిందరూ అనుభవిస్తూ ఏ తోడు లేక రకరకాల అలల చేత కొట్టబడి రకరకాల కష్టాల్లో మునిగిపోతూ ఇక నీ అంగలార్పు ఎవరు వినరు నా రోదన అరణ్య రోదన అయిపోయిందని బాధపడుతున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట అంగలార్పును నేను నాట్యంగా మారుస్తాను ఈ వాగ్దానం నీ కోసమే నా సహోదరి సహోదరుడా ఈ నూతన దినమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అంటాడు నా ప్రాణము మౌనముగా ఉండట్టుగా నిన్ను కీర్తిస్తుంది దేవుడు మన బ్రతుకుల్లో ఇచ్చిన ఒక గొప్ప పరమార్థం ఏంటంటే మనల్ని నిర్మించిన దేవుడిని మనం కీర్తించటమే ఆయనను స్తతించటమే ఆయనను ఆరాధించటమే ఆయనకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మనం చెల్లించటమే మన జీవితంలో గొప్ప భాగ్యం అంగలార్పైన వేదనైనా రోదనైనా ఏడ్పై కన్నీరైనా ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవా నీవే నాకు తోడు ప్రహ్వా తుఫానులో సహితం మహా నుండి నువ్వు నన్ను పైకెత్తగలిగిన నాయన నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా అని నువ్వు దేవుణ్ణి కీర్తించినట్లయితే దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టినట్లయితే ఆ దేవుడే ఈ దినాన్ని నీతో వాగ్దానం చేస్తున్నాడు నేను నీ అంగలార్పును నాట్యంగా మార్చేస్తాను మనం ఇంకా ఆలస్యం చేయకుండా వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు నమ్మదగిన దేవుడు ఆ దేవుడు చెప్పాడు నీ అంగలార్పే ఏదైతే ఉందో ఆ అంగలార్పే నువ్వు దేనికోసమైతే ఆర్తనాదం చేస్తున్నావో నువ్వు దేనికోసమైతే విచారంలో ఉన్నావో ఆ విచారమును నేను విజయంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం మౌనముగా ఉండక దేవుడిని నువ్వు కీర్తిస్తూ ఉన్నట్లయితే కీర్తించే పని మనది అంగలార్పును నాట్యంగా చేసే పని దేవునిది ఆ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కీర్తిద్దాం ప్రతి అడుగులో ప్రతి సెకండ్ దేవానికి స్తోత్రం ఏసు రక్తమే జయం నీకే మహిమ కలుగును గాక నీవే నా దేవుడవు దేవుడు నువ్వు ఇచ్చిన ఆ రక్తదానాన్ని బట్టి నువ్వు నన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా పాతాళం నుంచే తప్పించావు ప్రభా ఈ బ్రతుకులో ఉన్న ఈ అంగలార్పు నుండి నువ్వు తప్పక తప్పిస్తావు నాట్యంగా మారుస్తావు ప్రభావా ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నానని నువ్వు దేవుడిని స్థుతించినట్లయితే ఆ దేవుడు తప్పక నీ కన్నీరు నాట్యంగా మారుస్తారు నువ్వు ఈ రాత్రి ఏ ఇబ్బందులు పడి ఈ నూతన దినంలోనికి వచ్చావో ఏ కష్టాలు పడి ఏ కన్నీరు కారుస్తా ఏ మనోవేదనతో ఈ నూతన దినంలోనికి వచ్చావో ఈ నూతన దినంలో నీ కన్నీటిని చూచిన దేవుడు నీతో చెప్తున్నాడు నీ అంగళార్పును నేను నాట్యంగా మారుస్తాను దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుణ్ణి మహిమపరుద్దాం నిశ్చయంగా ఈ వాగ్దానం నీదే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం దేవుడి మాటలు దీవించను గాక దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక